గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వ్యభిచార కూపంలోకి దించుతున్న ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం చెందిన మహిళలను అధిక జీతం ఆశ చూపించి చిన్నబాబు అనే వ్యక్తి విజిటింగ్ వీసాపై దుబాయ్కి పంపాడు. అక్కడ మీకు ఉద్యోగంతో పాటు ఉండటానికి వసతి కూడా ఏర్పాటు చేస్తామని నమ్మబలికాడు. దీంతో దుబాయ్కి వెళ్లిన మహిళలు అక్కడ వసతి ఏర్పాట్లు చూసి కంగుతిన్నారు. వారిని ఓ రూమ్లో బంధించి వ్యభిచారం చేయాలన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ నుంచి ఏదోలా బయటపడ్డ మహిళలు ఇండియన్ ఎంబాసీని సంప్రదించారు.